Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులు మూడు వారాలు. జాగ్రత్తగా అమరావతిని ఫిక్స్ చేస్తున్న జగన్. రాజధానిపై జగన్ నిర్ణయమే ఫైనల్. దానికి ప్రధాన కారణం కమ్మ వ్యతిరేకత. తెలుగుదేశాన్ని చావు దెబ్బతీయడమా? అంతిమంగా చంద్రబాబుకు పేరు వచ్చే అమరావతి నాకెందుకు అనే తేలిక భావన. నిజంగా అమరావతి పనికిరాదా? పోని వికేంద్రీకరణే అనే సూత్రీకరణ. ఇవన్నీ వదిలేస్తే జగన్ చెప్పినట్లే కమిటీలు రిపోర్ట్లు ఇస్తాయి. అది నిజం. అది జీఎన్ రావు కమిటీయా, బీసీజీ రిపోర్టా కూడా వదిలేయండి. పాలకుడు ఏది చెబితే అదే రిపోర్టుగా రూపుదిద్దుకుంటుంది. కాకపోతే రాజధాని మూడు ముక్కలాటకు లీగల్ బేస్ కోసం జగన్ ఓ హైపవర్ కమిటీ వేశాడు. ఊహించినట్టే దానికి కన్వీనర్గా రాష్ట్ర పాలనా సారథి నీలం సాహ్ని, అధ్యక్షుడిగా బుగ్గన జీవో జారీ అయిపోయింది. అటు సుజనా చౌదరి చెబుతున్నాడు కదా, కేంద్రంతో మాట్లాడే చెబుతున్నాను అమరావతి ఇష్యూలో అంగళం అటు ఇటు అయినా ఒప్పుకోమని. సో జాగ్రత్తగా జగన్ అమరావతిని ఫిక్స్ చేయబోతున్నాడు. ఈ కమిటీ ఏర్పాటుపై జీవో జారీ అయిపోయింది. బోలెడు మంది మంత్రులు సభ్యులు, సహజమే, ఊహించిందే. ఈ రాజధాని వ్యవహారాన్ని త్వరగా అటో ఇటో తేల్చేయాలనేది జగన్ ఉద్దేశం కాబట్టి మూడు వారాల టైం ఇచ్చారు. ఇందులో సభ్యులు ఎవరంటే మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్, మినిస్టర్ ఫర్ ఎంఏ అండ్ యూడి, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఫర్ హోమ్, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, మినిస్టర్ ఫర్ ఏహెచ్ ఫిషరీస్ అండ్ మార్కెటింగ్, మిషరీస్ ఫర్ సివిల్ సప్లైస్, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఎల్ఏ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ ఎంఏ అండ్ యూడి, సెక్రటరీ లా, చీఫ్ సెక్రటరీ మెంబర్ కన్వీనర్, న్యాయశాఖ కార్యదర్శి తప్పదు, లీగల్ ఇష్యూస్ చూడాలి కదా, ల్యాండ్ రెవెన్యూ చీఫ్ కమిషనర్ తప్పదు, భూమితో ముడిపడి ఉన్న సమస్య ప్లస్ చీఫ్ సెక్రటరీ తరువాత అతడి హోదా ఉన్న పదవి కాబట్టి, మున్సిపల్ శాఖ కార్యదర్శికి తప్పదు, నగర నిర్మాణం కాబట్టి, సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ కూడా తప్పదు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఆయనే కాబట్టి. కానీ నడుమ ఈ డీజీపీ ఎందుకు? జగనే చెప్పాలి, చెప్పడు. అసలు మీడియా ముందుకు వస్తే కదా తను. నిర్ణయాలు, ప్రకటనలు, అడుగులు అంతే, ఎవరికీ జవాబు చెప్పే సవాలే లేదు. మూడు ముక్కలు చేస్తే శాంతి భద్రతల ఇష్యూ వస్తుందని డౌట్ అనుమానమా? అదే నిజమైతే అవి చర్చించడానికి ఎలాగూ ఈ హైపవర్ కమిటీలో హోంమంత్రిని సభ్యుడిగా వేశారు కదా, మళ్ళీ డీజీపీ ఎందుకు? ఏమోలేండి, 16 మందితో భారీ కమిటీ అని చెప్పుకోవడానికి చాలామందిని పెట్టేస్తాం. అంతే, ఏ ఎవడరాకడా, ఈ జీవో కాపీని సుజనా చౌదరికి ముందుగా ఫ్యాక్స్ చేయండి, పనిలో పనిగా ప్రతిపక్ష నేతకు పంపించండి, ఆ తర్వాత చూసుకుందాం.